చేశారు. మీరు ఇంత గొప్ప సినిమా తీస్తారని నేను ఎప్పటికీ అనుకోలేదు. ఆచార్య కాదు మీరు, అందరికీ కావాల్సిన వారు. అందుకే నాకు వచ్చి బంగారం పట్టుకెళ్ళిన ఫీల్ అవ్వను కానీ ఆచార్య టికెట్ దొరకకపోతే చాలా ఫీల్ అవుతా. అక్క గులాబ్ జాములు కలగలాడిపోయినాయి అక్క. మించిన తనయుడు అంటారు కదా, దాంట్లో చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. నేనైతే ఈ సినిమా కోసం చాలా వెయిటింగ్. మీతో పాటు మేము ఫస్ట్ డే టికెట్లు అది ఇంక నాన్నగారి గురించి చెప్పాలి అంటే ఉంటాను మరి బాయ్. మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్రహ్మాండమైన మ్యూజిక్. మ్యూజిక్ గురించి ఏం చెప్పమంటారు? అది అదే ఆ రోజుల్లో అంత గొప్ప మ్యూజిక్లు కొడితే నాన్నగారు కూడా చీమల దూరని చిట్టడివి, కారుల దూరని కట్టడివి, అలాగే రాయే అటువంటి గొప్ప సినిమాలు అది అలాంటి మ్యూజిక్ అంటే చాలా మామూలుగా లేదు. చాలా బాగుంటే చాలా చిరంజీవి గారు మీరు ఇంత గొప్ప సినిమా తీస్తారని నేను ఎప్పటికీ అనుకోలేదు. ఆచార్య కాదు మీరు, అందరికీ కావాల్సిన వారు. అందుకనే ఈ నందమూరి బాలకృష్ణ ఎదురు చూస్తున్నారు. బ్రేక్ అంటారు? బ్రేకులు కాదు, బ్రేకులు ఉండవు. ఎందుకంటే జై బాలయ్య అన్నట్టు జై చిరంజీవి అంటారు ప్రతి ఒక్కళ్ళు. బాలకృష్ణ ఫ్యాన్సే కాదు, చిరంజీవి ఫ్యాన్స్ కూడా వచ్చి ఈ సినిమాని చూడాలి. ప్రకాష్ రాజు ఏం చేస్తున్నావు అయ్యారా? నా ఇంటికి వచ్చి కోటి రూపాయలు పట్టుకెళ్ళు, నా ఇంటికి వచ్చి కదా బంగారం పట్టుకెళ్ళు, నేను మూడారికి అరే నా ఇంటికి వచ్చి బంగారం పట్టుకెళ్ళిన ఫీల్ అవ్వను కానీ ఆచార్య టికెట్ దొరకకపోతే చాలా ఫీల్ అవుతా. ఎందుకంటే ఆచార్య అంటే చాలా ఇష్టం రా, ఆ సినిమా టికెట్ దొరకకపోతే చాలా కష్టం రా. చంపేస్తాను నేను మూడారికి హాజరా. అక్క గులాబ్ జాములు కలగలాడిపోయినాయి అక్క. అక్క చుచ్చుకుపోతానే ఎక్కడికి రా పోయి. అక్క ఆచార్య సినిమాకి పోయిస్తాను. ఒరే 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 గులాబ్ జాములు కలగలాడిపోతున్నాయి అన్న. ఏందన్నా ఈ రచ్చ? నాకు ఆచార్య టికెట్ కావాలన్నా. ఎవరి దగ్గర నుండి ఒకటి ఇయ్యండి అన్న. అయ్యో 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 పోతానన్నా బాయ్.